నమస్కారం గురుగారు. గురుగారు, హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి చాలా మందిని. కొంతమందికి అయితే అసలు ఒక పట్టాన తీరువు, ఎన్ని స్కానింగ్లు చేయించుకున్నా, ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని డాక్టర్స్ తీసుకున్నా కూడా తెలుసుకున్నా వెళ్ళి అసలు క్లియర్ అవ్వవు ప్రాబ్లమ్స్. కొంతమందికి తెలిసినా కూడా అది కొన్ని నెలలు కొన్ని ఇయర్స్ పాటు ప్రాబ్లం క్లియర్ అవ్వదు. సో మనకి ఇంట్లో చేసుకునే రెమెడీస్ ద్వారా కూడా మన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చా? ఓకే, స్వామి శాస్త్ర విశాలమయ్యప్ప. సరే, ఇప్పుడు ఏంటంటే మనకు ఎంత డబ్బు ఉన్నా ఏదన్నా ఆరోగ్యపరంగా ప్రాబ్లం వస్తే ఎప్పుడైనా కూడా మనకు చాలా ఇబ్బంది. బాడీలో ఏది అనారోగ్యం ఏదొచ్చినా కూడా ఇబ్బంది కదా. అంటే కొన్ని దీర్ఘకాలంగా తీరని అనారోగ్యాలు వస్తున్నాయి, కొన్ని చిన్న చిన్న 1-2 డేస్ ఉండి వెళ్ళిపోతుంటాయి. ఫీవర్ కానీ ఏదైనా కూడా మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అంటే వయసుతో సంబంధం లేకుండా కొంతమంది మొత్తం బెడ్డికి అంకితమై కొన్ని సంబంధం లేకుండా కూడా వస్తున్నాయి ఈ మధ్య. లేనిలేని ఏదో కొత్త కొత్త పేర్లతోటి రావడం, కొత్త కొత్త సిస్టమ్తో అంటే ఏది కూడా అనారోగ్య పరంగా వచ్చేసి పోకుండా హాస్పిటల్ పరంగా రావడం. సరే, దాని పరంగా ఆరోగ్యపరంగా ప్రాబ్లం వచ్చిందని సరే గురువులను సంప్రదించేసి ఏదైనా కూడా కొన్ని గ్రహాల పరంగా శాంతి హోమాలు గట్రా చేయించడము, అంటే ఆరోగ్యపరంగా ఉండడానికి ఏమేమి చేయాలని చేస్తున్నాం. సరే, ఇవన్నీ చేస్తూ కూడా మనం అనారోగ్యపరంగా క్లియర్ కాకుండా ఉన్నప్పుడు సరే ఎప్పుడైనా చేసుకోవచ్చు, చేయించుకోవచ్చు, అది కూడా చేయించుకోవచ్చు. ఏదైనా కూడా చేసుకున్నప్పుడు అనారోగ్యము వచ్చినప్పుడు ఆరోగ్యవంతులు కావడానికి ఎంతో కష్టంగా ఉంటుంది అన్నమాట. ఇది చేయడమో అవి చేయడం, ఎన్నో రెమెడీ చేయడమో చేయడం. అయితే ఒక చిన్న చక్కటి రెమెడీ చెప్తాను. మనం అనారోగ్యం ఎంత ప్రాబ్లం ఉన్నా సరే ఎప్పటి నుంచో కూడా దీర్ఘకాలంగా మనం ఇబ్బంది పడుతున్నా సరే ఎన్ని టాబ్లెట్స్, ఎన్ని స్కానర్స్, ఎన్ని తీసినా కొన్ని కొన్ని ఎలా వస్తుందంటే ఆరోగ్యము ప్రాబ్లం వచ్చి స్కానింగ్లో చూసి ఏం కనపడదు, కాకపోతే అనారోగ్యం పరంగానే అలాగే. అవును, ప్రాబ్లం కూడా తెలియదు, ఏ టెస్ట్లో ఏం తెలియదు, కాకపోతే వీళ్ళు ఇలానే ఉంటారు. సరే సరే, అది నవగ్రహ ప్రాబ్లంతో వచ్చిందా, దుష్టగ్రహ ప్రాబ్లంతో వచ్చిందా అనారోగ్యం అనేది. కొన్ని కొన్ని ఏంటంటే సరే ఏదో ఒకటి చెడు పరంగా కూడా వచ్చే అవకాశం ఉంటాయి అనారోగ్యాలు. ఏదో ఒకటి మనకి పడని వాళ్ళ ద్వారా ఏదో చేయడము అంటుంటారు కదా, నకరమైన శక్తులతోటి ఏదో చేసేసి వాళ్ళని అనారోగ్య పాలు చేసేసి మొత్తం టోటల్గా ఏదవుతుంది. అలా చేస్తున్నప్పుడు కొంతమంది అలా అవుతుంటుంది. సరే, ఏదున్నా ఒక చెక్కటి చెప్తాను, దాని ద్వారా కూడా ఆ ఆరోగ్యవంతులు కావచ్చు, అనారోగ్యం అతి శీఘ్రంగా ఓకే పోయి ఆరోగ్యవంతులుగా దినదినంగా మంచి అవుతాం అన్నమాట. దాని తగ్గట్టు చక్కటి రెండు చెప్తాను. తప్పకుండా. మనకు ఇంట్లో ఉండే జీలకర్ర ఉంటుంది, ఓకేనా? ఇది ఆ జీలకర్ర కాదు, దీన్ని నల్ల జీలకర్ర అంటారు. నల్ల జీలకర్ర, బ్లాక్ జీలకర్ర, చే జీలకర్ర కూడా అంటారు. దీన్ని చాలా చేదు ఉంటుంది. ఒకటి వేసుకుంటే మొత్తం నోరంతా చేదుగా మారిపోతుంది. అంటే ఈ ఈ జీలకర్ర వచ్చేసి బ్లాక్ కర్ర ఉంటుంది, ఇది చేదు జీలకర్ర అంటారు దీన్ని. ఈ చేదు జీలకర్ర వచ్చేసి మనకు ఎవరైతే అనారోగ్య పరంగా ఉన్నారో వారి మీదకి వెళ్ళి ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఒక 9 సార్లు ఇలా 9 పిడికలు ఇలా తీసుకోవాలి. చేయి నిండా తీసుకొని వారికి యాంటీ క్లాక్ గా తిప్పి ఒక రెడ్ కలర్ క్లాత్ లో వేసేయాలి. యాంటీ క్లాక్ గా 9 సార్లు ఇలా 7 టైమ్స్ యాంటీ క్లాక్ గా తిప్పి రెడ్ కలర్ క్లాత్ ఇట్లా 9 టైమ్స్ తిప్పాలన్నమాట. యాంటీ క్లాక్ 7 టైమ్స్ మనిషి మీదకి వెళ్ళి అట్లా 9 టైమ్స్ ఇట్లా పిడికడు 9 టైమ్స్ తీసుకోవాలి, తిప్పడం మాత్రం 7 టైమ్స్ అంటే యాంటీ క్లాక్ 7 టైమ్స్ తిప్పేసి అట్లా క్లాత్ వేయాలి, అట్లా 9 టైమ్స్ చేయాలి. 7 టైమ్స్ తిప్పాలి, 9 టైమ్స్ ఇలా తీసుకొని చేయాలి. 9 టైమ్స్ చేయాలి, 7 టైమ్స్ గుప్పిట్లో పెట్టుకోవాలి, 7 టైమ్స్ అనేది యాంటీ క్లాక్ వైస్లో తిప్పాలి. ఓకేనా? అలా తిప్పేసి రెడ్ కలర్ క్లాత్ వేసి పెట్టేసి దాన్ని మూటగా కట్టాలి. మూటగా కట్టేసి ఎవరైతే బెడ్ మీద పడుకుంటున్నారో ఏదైతే ఉన్నారో వారి నెత్తి కింద పెట్టాలి. 3 నైట్స్ పెట్టాలి. ఈ 3 నైట్స్ తర్వాత దీన్ని తీసుకెళ్లేసి వారి మీదకి వెళ్ళి మళ్ళీ 16 సార్లు తిప్పేసేయాలి. వెళ్ళేటప్పుడు మళ్ళీ పెట్టాం కదా, మళ్ళీ మనం ఇలా పడేస్తున్నాం అంటే మనం దాన్ని బయటికి తీసుకెళ్తున్నప్పుడు 16 సార్లు తిప్పాలి. 16 సార్లు తిప్పేసి దాన్ని వీలైతే కొన్ని కొన్ని ఊర్లలో పారే వాగులు ఉంటాయి కాబట్టి అందులో వేయచ్చు. అలా ఉండే వాగు లేకపోతే చెరువులు వేయచ్చు. మన చెరువు కూడా లేదు, మన సిటీలో అన్ని బావులు ఎలా ఉంటాయి అలా వేయచ్చు. సరే, ఒక 5-10 కిలోమీటర్స్ లో మనకు ఏమైనా పెద్ద పెద్ద చెరువులు ఉంటే ఉంటాయి, కొన్ని కొన్ని ఉంటాయి. ఎంత కూడా ఎంత సిటీ అయినా కూడా ఇక్కడ 2-3 కిలోమీటర్స్ లో చెరువులో గిరువులు ఏదో ఒకటి ఉంటాయి కాబట్టి అక్కడ వేసేసి రావచ్చు. ఎటు తిరిగి వాటర్ లో ఆ మూట ఇప్పి వేసేయాలి. ఇలా మనం ముడి వేసాం కదా, ముడితో సహా పడేయకూడదు, దాన్ని ఓపెన్ చేసి ఇప్పేసేసి క్లాత్ కూడా అందులోనే పడేయాలి.
అలా మనకేందంటే ఎవరి మీదకి ఎలా అయితే తీసామో ఏదైతే చేదు అనమాట, ఆరోగ్యం అంటే చేదుకు సంబంధించింది కాబట్టి ఇది మొత్తం అనారోగ్యానికి సంబంధించి తీసేసుకుంటుంది. ఓకే, తీసేసుకొని ఏదైతే నెగిటివ్ పరంగా ఉండడం తర్వాత సరే ఏదో ఒక నకారాత్మక శక్తులతో బాధపడుతున్నాను అనుకున్నాం నాకు, అంటే ఇప్పుడు అది ఉంటారు ఏదో చెడు చెడు దుష్టగ్రహాల ప్రభావం కూడా బాధపడుతున్నా కూడా అది కూడా వెళ్ళిపోతుంది, వారి మీదకి వెళ్ళి ఆ చెడు కూడా వెళ్ళిపోయి అది మనకు మొత్తం టోటల్గా అది పడేసింది. అంటే మీరు అనుకోండి ఇవాళ మనం తీసుకెళ్ళి త్రీ నైట్స్ తర్వాత పడేయాలి, త్రీ నైట్స్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ నైట్స్ అయిపోయినాక మనం మార్నింగ్ పడేయాలి. ఓకే, అలా మనకు సండే పెట్టాం, సండే నైట్, మండే నైట్, ట్యూస్డే నైట్, బుధవారం రోజు మార్నింగ్ పడేయాలి. పడేసేసిన తర్వాత అక్కడ పడే మీరు వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోగానే వీరు ఎవరైతే వీలైతే స్నానం చేసే అవకాశం ఉంటే చేయొచ్చు, అవకాశం లేదంటే కొంచెం వాటర్ తోటి ముఖం కాలు కడిగేసుకొని కొంచెం నీళ్ళు చిలుకలు ఇచ్చేసుకొని అప్పుడు కొంచెము ధూపం ఇంట్లో ఉన్న ఏదైనా ఇంట్లో సాంబ్రాణి పొగ గట్ట వేసుకోవచ్చు, అవకాశం ఉంటే ఆ వాటర్ 7-7 బావిలకి వెళ్ళి తెచ్చుకుంటే ఇంకా బెటర్. అంటే ఎవరైతే ముఖం కాలు కడుకున్న వాటర్ అవుతుందో ఆ వాటర్ వచ్చేసి మనకు అంటే ఇప్పుడైతే ఒకప్పుడు అన్ని ఊళ్ళల్లో బావులు ఉంటుండే లేవు కాబట్టి, ఇప్పుడు సిటీలో బోర్లు ఉండే బోర్ అంటే బావే కాబట్టి అందులో కూడా 7 ఇళ్ళకి వెళ్ళి తెచ్చుకోవడం, కొంచెం చెంబు తెచ్చుకున్న బకెట్లు వేసుకుని అందరూ మళ్ళీ యాసిస్ వీలైతే స్నానం చేయడము, కొంతమందికి అనారోగ్య ప్రాబ్లం ఉంటే స్నానం చేస్తే ఇబ్బంది ఉంటుంది కాబట్టి కాలు చేతులు కడుక్కొని అప్పుడు మనం ఏదైతే ఇంట్లో ఉన్న ధూపము అలా వేసుకోవడం వల్ల మనకు అతి శీఘ్రంగా అనారోగ్యం అనేది వెళ్ళిపోయి ఆరోగ్యవంతులకు మారుతారు. ఇది చాలా చక్కటి రెమెడీ, ఎంతో మంది చేశారు, అందరు కూడా ఆరోగ్యవంతులు ఉన్నారు, ఇది చేయండి, అందరూ కూడా బాగుండాలని కోరిక అన్నమాట. నెగిటివ్ ఎనర్జీ మొత్తం తీసేస్తుంది, నెగిటివ్ ఎనర్జీ ఆరోగ్యపరంగా నెగిటివ్ తోటే ఆరోగ్యం అనేది కూడా వచ్చేస్తుంది కాదు, నెగిటివ్ కానీ దుష్ట శక్తులు కానీ సరే ఏంటంటే ఇప్పుడు ఇంకో రకంగా మాట్లాడంటే ఇంకో రకంగా కూడా చెప్పాలనుకుంటే దాన్ని ఏమంటారు జీతపడి అలాంటి కూడా జరుగుతాయి, బ్లాక్ మ్యాజిక్ ద్వారా కూడా వారికి మన చెడు ప్రభావం ఉన్నా కూడా అది కూడా వెళ్ళిపోతుంది. ఓకే, ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మొత్తం పోతుంది, ఆరోగ్యవంతులుగా మంచి రెమెడీ, నిజంగా సింపుల్ గా చేసుకోవచ్చు ఇది కూడా, ఖర్చు లేదు అనమాట, ఖాళీ బ్లాక్ కలర్ జీలకర్ర తెచ్చుకోవడం దొరుకుతుంది బయట, బయట ఎక్కడైనా దొరుకుతుంది, 1/2 కిలో 1/2 కేజీ తెచ్చుకుంటే సరిపోతుంది. మంచి రెమెడీ చెప్పారు గురుగారు. ఇవాళ రేపు చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు, మీరు అన్నట్టు కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటో కూడా తెలియట్లేదు, వయసుతో కూడా సంబంధం లేదు, వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే చాలా పెద్ద వాళ్ళ దగ్గర కూడా ఆరోగ్యం ప్రతి ఒక్కరికి నిజంగా ఇది యూజ్ అవుతుంది, అందరూ హ్యాపీగా ఏదన్నా ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా అంతే, కొన్ని లక్షల కోట్లు పెడుతున్నారు అనారోగ్యం, అవును, హాస్పిటల్ ప్రశాంతత లేకుండా, ప్రశాంతత లేక ఆరోగ్యమా ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఇంట్లో ఒక 10 మంది ఉన్నారు ఒక్కరికి ఆరోగ్యం బాగాలేకుండా అందరూ అనారోగ్యవంతులు అవుతారు, అంతే ఆటోమేటిక్ వాళ్ళ బాధతో ఇదే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఏమైనా దానికి సంబంధించి చాలా చక్కటి రెమెడీ ఆరోగ్యం తర్వాత ఏదైనా అన్ని కూడా మనం ఆరోగ్యవంతులుగా ఉంటేనే ఏదైనా సాధించుకోవచ్చు, అంతే అందరికి ఉపయోగపడుతుంది, ఏ చిన్న నెగిటివ్ ఎనర్జీ అనిపించినా కూడా ఇది హ్యాపీగా చేసుకోవచ్చు, ఏదో కొంచెం ఒంట్లో నల్లతగా ఉన్నా కూడా చేసుకోవచ్చు, ఒంట నల్లత కూడా చేసుకోవచ్చు, దానికి ఏం అవసరం లేదు, పెద్దదానికి చేసుకోవడం బెటర్. ఓకే, పెద్ద పెద్ద వాటికి చేసుకోవాలి, చిన్న చిన్న దానికి మామూలుగా సాయంత్రం వాళ్ళు ఉన్న ఉప్పుతో తీయించేసుకుంటున్నారు, ఇది చిన్న చిన్న నల్లతగా మామూలుగా దృష్టి దోషం ఇటు ఉంటే మామూలు ఉప్పుతోటి దొడ్డు ఉప్పుతోటి సాయంత్రం వల్ల ఉన్న పింక్ సాల్ట్ తోటి తీయించేసుకుంటారు, అది హ్యాపీ అన్న, ఇది చాలా పెద్దగా ఉంటేనే చేయండి. ఓకే, అంతకు మించి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది ఒకటి. అర్థం ఏంటిదంటే ఇప్పుడు మనము ఒక బ్యాలెన్స్ పెట్టాం కదా, తర్వాత ఇక్కడ 10 కిలోలు వెయిట్ వేస్తే ఇక్కడ 10 కిలోలు వెయిట్ వేస్తే సమానం అవుతుంది, అలాగే మనకు పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలాంటి రెమెడీ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ రిపీటెడ్ గా వస్తున్న హెల్త్ ప్రాబ్లమ్స్. ఓకే గురుగారు, మంచి రెమెడీ చెప్పారు, నమస్కారం.